లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ 99. నేను మీ రాజేష్. ఇవాళ కష్టపడి టికెట్ సంపాదించి సైరా సినిమా పోయి చూసేసి వచ్చిన. సో సినిమా చూసేసి వచ్చిన తర్వాత మీతో మాట్లాడాలనిపించింది. యాక్చువల్గా నేను సినిమాకు పోయే ముందే మొత్తం అక్కడ యుఎస్లో రిలీజ్ అయింది, తొందరగానే ఫ్యాన్ షో బెనిఫిట్ షోలు చూసేసారు, మిక్స్డ్ టాక్ వచ్చింది, ఇట్లున్నది అట్లున్నది పది పది వినబడుతుంటే ఇదంతా కాదురా భయ్, నేను సినిమా చూసి వచ్చిన తర్వాతనే మీతో మాట్లాడాలని చెప్పి కొంచెం లేటుగా వీడియో అప్లోడ్ చేస్తున్నాం. రైట్, ఇంకా సినిమా ముచ్చట్లకు పోతే ఫస్ట్ 20 నిమిషాలు థియేటర్లో కూర్చున్నప్పుడు అమ్మ జీవితం ఏం సినిమా ఇది అనిపించింది వాస్తవానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అట్లనే అనిపిస్తుంది, ఎందుకంటే స్వాతంత్రం గురించి పోరాడిన ఒక లీడర్ గురించి, నాయకుని గురించి చెప్తున్నారు కాబట్టి అంత సొల్లు సొల్లు అనిపిస్తుంటుంది. కాకపోతే దానికి ఒక రీజన్ ఉన్నది, ఏంటంటే మామూలుగా మనకు తెలియని ఒక పర్సన్ గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసలు మొత్తానికే తెలియదు, దాంట్లో స్వాతంత్రం గురించి లింక్ ఉన్నది కాబట్టి ఆ పర్సన్ ఎవరు, ఎవరికి పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఆయన సామ్రాజ్యం ఏంది, ఆయన పిల్లం ఏంది, పిల్లలు ఏందనే చెప్పాలి కాబట్టి కొంచెం ఆ 20 మినిట్స్ డ్రామా నడిచిందనమాట. వాస్తవంగా చెప్పాలంటే అందులో కూడా పెద్దగా లాగ్ ఏం లేదు, ఎందుకంటే మంచి కలరింగ్ ఉన్నది, తమన్నా ఉంది, తమన్నాకి చిరంజీవికి మధ్యలో గట్టి బంధం ఉంటుంది. సో ఆ బంధం ఏందనేది తెలియాలంటే సినిమా చూడాలి, సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఇంకపోతే చిరంజీవి పక్కకి ఇంకొక యాక్ట్రెస్ ఎవరు అంటే నయనతార. నయనతార ఎంట్రీ సర్ప్రైజింగ్ ఎంట్రీ, చూసే వాళ్ళకి కూడా సర్ప్రైజ్ అనిపిస్తుంది, సడన్గా ఒక ఎంట్రీ వస్తుంది చిరంజీవి లైఫ్లోకి వచ్చేస్తుంది నయనతార. ఇంకా ఇద్దరికిద్దరు అవసరం ఎరగదీసేసారు మామూలుగా కాదు. ఇంకా 20 నిమిషాలు అయిన తర్వాత ఏందిరా ఇది ఇట్లున్నది ఏందిరా అనిపించే టైంలో అక్కడి నుంచి అప్పటికి జస్ట్ లైక్ ఎట్లా అంటే మనం బాహుబలి 1 సినిమా చూసినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ జరుగుతాయి కదా, అట్లా ఈయన ఇంట్రడక్షన్ ఇవన్నీ అయిపోయి ఈయన సామ్రాజ్యం గురించి, దాని గురించి పేర్లేమో ఉన్నదబ్బా ఏంటది, మొత్తానికైతే రాయలసీమ బ్యాక్డ్రాప్ అనమాట అక్కడి నుంచి వచ్చిన ఈయన సైరా నరసింహారెడ్డి. సో వీళ్ళకి ఏంది, అప్పట్లో రాజులు దొరలు వీళ్ళు ఉండేది కదా, వీళ్ళనేమో పాలేడు గాళ్ళు అంటారు అనమాట. అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఎంట్రీ ఇచ్చుడు, దాని తర్వాత ఎట్లా పోరాడేది ఇది అంత ఉంటుంది సినిమా. వాస్తవానికి సినిమా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే అనుష్కతోని సినిమా ఓపెనింగ్ అవుతుంది. అనుష్క వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి క్యారెక్టర్ చేసిందనమాట. ఝాన్సీ లక్ష్మీబాయి ఇదే స్వాతంత్రం గురించి పోరాడుతుంటే సైనికుల్లో ఒకరు ఉండి ఇంకా ఆపేద్దాం, మనం మొదలుపెట్టిన యుద్ధం మనమే ఆపేద్దాం, ఇంకా మన దగ్గర మంది లేరు అది అని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడు ఆమె ఎంట్రీ ఇచ్చేసి లేదురా బాయి ఇవ్వాలనుకున్నావు, ఇవ్వాలి ఏమనుకుంటున్నావు నువ్వు, మనం కాదు స్టార్ట్ చేసింది, స్టార్ట్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు సైరా నరసింహారెడ్డి అని. అక్కడి నుంచి స్టోరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మొత్తం కథ అంతా తిరుగుతుంది అనమాట. ఇంకా సో ఆ 20 నిమిషాల తర్వాత ఒక సీన్ ఉంటుందబ్బా, మన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఉన్నాడు కదా డీకి, వీటిలో జడ్జిగా చేస్తుంటాడు, వాళ్ళ కొడుకు ఆ పిల్లోడు విన్ను అనుకుంటా పేరు, ఆ పిల్లగాడు తర్వాత ఇంకొక 4 చనిపోయే సీన్ ఉంటుంది. పోరాడు మాత్రం చించి ఉత్తి కారేసిండు, యాక్టింగ్ మామూలుగా కాదు చాలా బాగా చేసిండు. సో ఆ సీన్ తర్వాత నుంచి లేస్తుంది చూడు సినిమా, అప్పుడు అనిపిస్తుంది 20 నిమిషాలు దీని అమ్మ జీవితం ఏం సినిమా రా ఇది అనిపించింది, మొత్తం రివర్స్ అయిపోయి దీని అమ్మ జీవితం ఏం సినిమా రా ఇది అని చెప్పేసి ఆ ఫీలింగే మారిపోతుంది అనమాట. ఈయనకేమో సైరా నరసింహారెడ్డికి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఉన్నది కదా, ఆయన గురువు అనమాట, బద్రీనాథ్ల ప్రకాష్ రాజు ఉంటాడు కదా ఇట్లా హెయిర్ ఎంత ఫాలో చేసుకొని అట్లా పెద్ద ఆయన క్యారెక్టర్ వైట్ హెయిర్ పెట్టుకొని. ఇంకా అమితాబ్ బచ్చన్ గురించి చెప్పేదే ఉంటుంది, ఆయన ఇండియన్ మెగాస్టార్, ఈయనేమో ఇక్కడ మెగాస్టార్, ఇద్దరికిద్దరు కుమ్మి పడేసారు. ఫస్ట్ 20 నిమిషాలు ఎట్లుంటుందంటే చిరంజీవి కనిపిస్తాడు, వాస్తవంగా చెప్పాలంటే 20 నిమిషాలు ఆ హీరోయిజం, ఆ వాకింగ్ స్టైల్ కానీ అది కానీ ఇది కానీ క్యాజువల్గా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఇంకా అసలు స్టోరీ స్టార్ట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళు మరీ ఓవర్ చేసుకుంటా అందరిని కొట్టుడు సంపుడు చేస్తుంటే ఈయన తిరగబడి స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి సైరా నరసింహారెడ్డి క్యారెక్టర్ తప్ప సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ కనిపించదు. పగిలిపోయింది సినిమా మామూలుగా కాదు, రచ్చ రంబోలా చేసేసారు. ఇకపోతే సురేందర్ రెడ్డి డైరెక్షన్, అతను ఒకటి సినిమాలో మామూలుగా ఆ సినిమా చూసినప్పుడు సినిమా నుంచి బయటికి రాగానే ఒక సీన్ బాగా గుర్తుపెట్టుకున్నారు, ఏంటంటే విలన్ని చేజ్ చేసుకుంటూ వచ్చి బండి మీద నుంచి నరికితే మొత్తం తలకాయ ఎగిరిపోయి అవతల పడితే సినిమాకి హైలైట్ ఆ సినిమాలో ఇదే అని చెప్పేసి మాట్లాడుకున్నారు కదా, అట్లాంటి సీన్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. అది గూజ్బంప్సే, కూర్చున్నోడికి ఇట్లా అనిపిస్తుంది, అద్దర కొట్టేసిండు హీరోని చూపెట్టే విధానంలో కానీ, టేకింగ్ కానీ ఆ మేకింగ్ కానీ మామూలుగా లేదు. సినిమా చూస్తుంటే ఒక్కసారి వన్స్ ఇంకా అసలు స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత నిజం చెప్పాలంటే పిషాప్ వస్తున్నా కానీ అటు పోయి ఇటు వస్తే మళ్ళీ ఏం మిస్ అవుతామని చెప్పేసి అట్లా కూర్చుంటాం. అంటే మామూలుగా ఈలలు విజిల్లు పేపర్లు గోలలు ఇవి ఉంటాయి కదా, ఉన్నాయి
కొన్ని సీన్లలో అంటే మేజర్గా ఫైట్ సీన్లలో అక్కడిక్కడ ఉన్నాయి కానీ మిగతా స్టోరీలో మాత్రం అందరు అట్లా కీ క్వైట్ ఎట్లా ఉండిపోయి మొత్తం సినిమాలో లీనమైపోయి చూస్తుంటారు అన్నమాట. ఎందుకంటే కొత్త ఒక చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం, ఒక క్యారెక్టర్ గురించి, దట్టు అందులో లీనమైపోయి చేస్తున్నట్టుగా ఉంటుంది. డైరెక్ట్గా అక్కడ సైరా నరసింహారెడ్డి అనే క్యారెక్టర్ ఉన్నట్టే ఉంటుంది కాబట్టి అందరికీ అట్లా అట్లా లీనమైపోయి చూస్తుంటారు సినిమాని. మామూలుగా మస్తు అనిపించింది. ఇకపోతే ఒక్కొక్కరి క్యారెక్టర్ విషయానికి వస్తే కిచ్చా సుదీప్ వచ్చి ఆయన క్యారెక్టర్ సేమ్ పాలేడి క్యారెక్టర్, ఫస్ట్ నుంచి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. ఏంటంటే ఆయనకి నాకు పడదు అన్నమాట. మామూలుగా ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఇప్పుడు చుట్టపొల్లలోనే ఇద్దరు ఒకరికొకరు పడకుండా కొట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరికి పోటీలు ఉంటాయి, అట్లాంటి క్యారెక్టర్ అన్నమాట. తర్వాత క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, అది చేంజ్ అయిన తర్వాత ఎట్లున్నది ఏంది అనేది, ఆ క్యారెక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎట్లున్నది అని అంటే, ఒక్కొక్క క్యారెక్టరు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 100 మంది ఆర్టిస్టులు ఉంటే 100 మందిలో 100 మందికి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అనమాట. ఎవరిది కూడా ఇప్పుడు తెలిసిన మోకాలు ఉన్నారు, కిచ్చా సుదీప్ ఉన్నాడు, జయపతి బాబు ఉన్నాడు, తర్వాత ఆయన 96 సినిమా విజయ్ సేతుపతి ఉన్నాడు. ఎవరైనా చూస్తుంటే కొన్ని సినిమాలు అనిపిస్తాయి, అమ్మ ఇలా ఎందుకు పెట్టుకున్నాడ్రా అసలు దేనికి అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఒక్కొక్కటి క్యారెక్టర్ ఎట్లున్నది అనంటే, ఆ ప్రతి క్యారెక్టర్కి కూడా రీఎంట్రీ లాగా ఉంటుంది అన్నమాట. సో ఆ రివెంజ్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళని ఈయన బూస్టప్ చేస్తున్నప్పుడు కానీ, స్వాతంత్ర ఉద్యమం గురించి ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళందరికీ ఉద్యమం నూరిపోస్తున్నప్పుడు కానీ, ఆ కూర్చున్న మనకి కూడా ఇట్లా ఇదిరా అమ్మ దేశం గురించి ఇట్లా పోట్లాడాలి, మనం కూడా పోవాలరా అదిరా ఇదిరా ఇక చెప్తే అది చెప్తే చెట్టుగా చూస్తేనే అర్థమైపోతుంది, ఆ గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇక నిహారిక కూడా ఉన్నది సినిమాలో, కాకపోతే పెద్దగా చెప్పుకునే క్యారెక్టర్ ఏం కాదు, చిన్న క్యారెక్టరు, బ్రహ్మాజీ క్యారెక్టర్ ఒకటి ఉన్నది అదిరిపోయింది. ఇట్లా చెప్పుకుండా పోతే ఒక్కటి కాదు, అమితాబ్ బచ్చన్, జయపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, చిరంజీవి, నయనతార, తమన్నా, ఇంకా మదర్ క్యారెక్టర్లు, సిస్టర్ క్యారెక్టర్లు, బాబాయిలు, అన్నలు, పెద్ద బలగం. ఒక కృష్ణవంశీ సినిమాలో ఎట్లుంటుంది మొత్తం బలగం అట్లనే ఉంటుంది, కానీ ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా బాగున్నది. మేజర్గా చిరంజీవికి ఒక యాక్ట్ ఉంటుంది అన్నమాట, ఇందులో ఫస్ట్లోనే రివీల్ చేస్తారు. ఏంటంటే ఆయన అండర్ వాటర్ నీళ్ళలో ఉండి ఒక అర్ధగంట సేపు కూడా ఊపిరి ఆపుకొని మంత్రోచ్చారణ చేసి చేసే పూజ చేసే అది ఉంటుంది అన్నమాట, ఆ కెపాసిటీ ఉంటుంది. దాంతో క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఇంకా అయిపోయింది రా సినిమా అనే టైంకి ఆ ట్విస్ట్తో మళ్ళీ తిరుగుతుంది కదా చూసుకోవడానికి, మామూలుగా కాదు ఇంకా అమ్మ లేచిండ్రా మళ్ళీ సైరా నరసింహారెడ్డి అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ ఫైనల్ టచ్ ఫినిషింగ్ క్లైమాక్స్ కూడా అదిరిపోయింది. ఇక మధ్య మధ్యలో ఫైటింగ్ సీన్స్ అయితే ఇక చెప్పొద్దు తేవా, మామూలుగా లేవు. చిరంజీవి అంటే చిరంజీవికి తగ్గట్టు పగల మింగినాయి మొత్తం. మొత్తానికి అన్ని పాజిటివ్లో చెప్తున్న సినిమా గురించి అంతగానో మంచిగా ఒక్క నెగిటివ్ కూడా లేదా అంటే, ఇప్పుడు లవ్ స్టోరీ అనుకో, పలానా క్యారెక్టర్ మంచిగా లేదు, పలానా క్యారెక్టర్ మంచిగా ఉండదు అని ఏమన్నా చెప్పొచ్చు. ఇది స్వాతంత్ర ఉద్యమం గురించి జరిగిన స్టోరీ, దట్టు రియల్ స్టోరీ, దాంట్లో మనం వంకలు పెట్టడానికి ఏముంటుంది. ఫైనల్గా బాగా నచ్చింది సినిమాలో నాకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు. అమిత్ త్రివేది ఇంకా జూలియస్ అని ఆయన ఎవరున్నారు ఆయన ఇచ్చిండు బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇంకా ఒక్క మ్యూజిక్ ఇట్లా వస్తుంటే ప్రతి ఎమోషనల్ సీన్స్కి కానీ యాక్షన్ సీన్లకు కానీ ఆ మ్యూజిక్ వస్తుంటే థియేటర్లో కూర్చుంటే కింద నుంచి ఇట్లా రోమాలు లిక్క పడుచుకుంటా రక్తం ఇట్లా మరుగుతుంటుంది అన్నమాట సీన్లలో. అంత లీనం చేసేసిండు సురేందర్ రెడ్డి, 100కి 1000% సక్సెస్ అయిందని చెప్పాలి డైరెక్షన్ పరంగా. ఇంకా మెగాస్టార్ గురించి చెప్పనే చెప్పొద్దు, ప్రతి ఒక్కరు కూడా అందరు పెద్ద క్యారెక్టర్లు ఎవరెవరు చేసిరో, పెద్ద ఆర్టిస్టులు ఎవరెవరు అవుతున్నారో అందరూ 100కి 100% అవుట్పుట్ ఇచ్చేసారు సినిమా. 100కి 100% పగ్గల మింగింది సినిమా, నాకైతే బాగా నచ్చింది. లాస్ట్లో ఎట్లా అనిపిస్తుంది అంటే, సినిమా చూసినప్పుడు ఒక క్లైమాక్స్కి వచ్చేసరికి లేచి అట్లా సెల్యూట్ కొట్టి సైరా నరసింహారెడ్డికి జై భారత్ మాతాకి జై అని ముత్తుకోవాలనిపిస్తుంది. అంత ఆ ఫీల్ ఉంటుంది చూసారు, అది ఉత్తగా మనం టీవీలల్లో ఈ ఫోన్లలో చూస్తే రాదు కాబట్టి హ్యాపీగా వెళ్ళండి సినిమాకి. సినిమా చెప్తున్నా కదా 100కి 100% నచ్చుతుంది, అదిరిపోయింది సినిమా, బాగున్నది, ఏ వంక పెట్టడానికి లేదు. రైట్, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు మంచి సినిమా బాగా అనిపిస్తే ఇట్లనే చెప్పాలనిపిస్తే మీ ముందుకు వస్తాం, మళ్ళీ కలుసా. అప్పటి వరకు తెలంగాణ 99 ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే నోటిఫికేషన్స్ కోసం గంటని గుంజి ఒకటి వీకురి, నోటిఫికేషన్స్ వచ్చి పడుతుంటాయి. రైట్, నేను మీ రాజేష్, తెలుసు కదా గుర్తుపెట్టుకోరి, నా పేరు రాజేష్. రైట్, మళ్ళీ కలుస్తా, టిల్ దెన్ బై బై, లవ్ యూ ఆల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.